ఒకసారి ఈ వీడియో క్లిప్పింగ్లో ఒకసారి వినండి. జూలై 23వ తారీఖున అప్పటి ఈవో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనే నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ఈవో ఆయన మాటలను ఒక్కసారి వినండి. 23వ తారీఖునే ఆయన అన్న మాటలు. సౌండ్ పెట్టుమా, సౌండ్ పెట్టి మొదటి నుంచి ప్లే చేయమ్మా. వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ బియ్యం వనస్పతి అది తెలిసిందని తెలిసింది. ఆ సప్లైకి బ్లాక్ లిస్ట్ చేయడానికి సోకాల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ రెండు ట్యాంకర్లను కూడా రిజెక్ట్ చేయడం జరిగింది, షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. వనస్పతి ఆయిల్ అడల్టరేషన్ చేసినారని కూడా ఆయన అన్నాడు. మరి క్లియర్ కట్గా 23వ తారీఖునే, జూలై 23వ తారీఖునే ఈవో వెరీ క్లియర్గా వాడకంలోకి ఇది తీసుకొని రాలేదు అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్పినా కూడా 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్నీ తెలిసి తాను ఏ రకంగా అబద్ధాలు ఆడాడో వినండి. ఒకసారి నాసి రకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని బదులు ఘీకి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని, లడ్లు తయారయ్యాయని, భక్తులకు పంచారని, భక్తులు తిన్నారని ఏకంగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అన్నీ తెలిసిన వ్యక్తి అబద్ధాలు ఆడడం. మళ్ళీ సెప్టెంబర్ 20వ తారీఖున ఈవో మళ్ళీ ఇచ్చిన ఇంటర్వ్యూ చంద్రబాబు నాయుడు గారు 18వ తారీఖున తాను ఈ మాటను మాట్లాడితే సెప్టెంబర్ 19వ తారీఖున అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మరుసటి రోజే సెప్టెంబర్ 19వ తారీఖున ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి ఈ ఎన్డీడీబీ గుజరాత్ నుంచి తెప్పించిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును రిలీజ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి సెప్టెంబర్ 19వ తారీఖున. అంటే చంద్రబాబు నాయుడు 18వ తారీఖున మాట్లాడతాడు అబద్ధాలు వల్ల వేస్తూ, సెప్టెంబర్ 19వ తారీఖున అంటే మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ గుజరాత్ నుంచి వచ్చిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ 20వ తారీఖున టీటీడీ ఈవో తాను ప్రెస్లో మాట్లాడుతూ తానేమన్నాడో ఒక్కసారి విందాం. Four tankers have been kept aside, and then they were kept aside so that they can be used when the reports come clear. But the reports unfortunately didn't come clear, and we rejected, we sent it, and then we stopped from the supply. 20వ తారీఖున మళ్ళీ రీకన్ఫర్మ్ చేశాడు ఇవో ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని మేము వాడలేదు, ఆ రిపోర్ట్స్ సరిగ్గా రాని నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ను ఆధారంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేశాము అని మళ్ళీ రీటరేట్ చేసినాడు. మరొక్కసారి మళ్ళీ ధృవీకరించాడు ఇవో. ఇవ్వడమే కాక అఫీషియల్గా సెప్టెంబర్
22వ తారీఖున, 20వ తారీఖున ఆ మాట చెప్పాడు. 22వ